నమస్తే, వెల్కమ్ డాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున ఎమ్మెల్సీలు వీళ్ళే అనే చర్చ బహిరంగ జరిగింది. అద్దెంకి దయాకర్, అట్లాగే బల్మూరి వెంకట్, మరోవైపు కోదండరామ్, ఇట్లా అనేక పేర్లు, డజన్ మందికి పైగానే పేర్లు పెద్ద ఎత్తున ఊహాగానాలుగా పెద్ద ఎత్తున ప్రచారంలోకి వచ్చింది. అయితే ఈ క్రమంలో మరోవైపు ఏఐసీసీ అధికారిక ప్రకటన కూడా ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయనే వాదన కూడా వినిపించింది. మరోవైపు బల్మూరి వెంకట్ పైన కూడా కొంత వ్యతిరేకత సీనియర్లో ఉంది అనే ఒక ప్రచారం కూడా ఒక సెక్షన్ ఆఫ్ మీడియా నుంచి బయటికి ప్రచారంలోకి వచ్చింది. అయితే ఈ తరుణంలో ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధికారిక ప్రకటన వెలువడింది. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలుగా బరిలో నిలవబోయేది ఇద్దరు పేర్లను కన్ఫర్మ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఊహించినటువంటి విధంగా తెర మీదకి బీసీ అభ్యర్థిని, మరోవైపు ఓసీ అభ్యర్థిని కూడా కన్ఫర్మ్ చేస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ద కాంగ్రెస్ ప్రెసిడెంట్ శ్రీ మల్లికార్జున్ ఖర్గే హాజ్ అప్రూవ్డ్ ద ప్రపోజల్ ఫర్ ద క్యాండిడేచర్ ఆఫ్ ద ఫాలోయింగ్ పర్సన్స్ యాజ్ కాంగ్రెస్ క్యాండిడేట్స్ టు కంటెస్ట్ యాజ్ ద బై ఎలక్షన్స్ టు ద లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ టు ది ఎలక్టెడ్ బై ద ఎమ్మెల్యేస్. దీంట్లో మొదటిగా పేర్కొన్నటువంటి పేరు మహేష్ కుమార్ గౌడ్ బొమ్మ, అట్లాగే రెండో పేరు వెంకట్ నరసింహరావు బల్మూర్. బల్మూరి వెంకట్, అట్లాగే మహేష్ కుమార్ గౌడ్ పేర్లను కన్ఫర్మ్ చేస్తూ ఏఐసీసీ కార్యాలయం నుంచి జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి కేసీ వేణుగోపాల్ అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. ఖచ్చితంగా అద్దెంకి దయాకర్ని ఎందుకు పక్కకు జరిపారు? బల్మూరి వెంకట్ పేరు, అద్దెంకి దయాకర్ పేరు మొదటి నుంచి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలుగా ఖరారైపోయింది అనే వార్తలు వస్తున్నటువంటి తరంలో కోదండరామ్, అట్లాగే ఈ మైనార్టీ క్యాండిడేట్గా ఉన్నటువంటి వాళ్ళిద్దరు కూడా గవర్నర్ కోటాలో నియమించబోతున్నారని ప్రచారంలో ఉన్నటువంటి తరుణంలో ఇవాళ ఎందుకు అద్దంకిని జరిపి ఇవాళ మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ ఎంచుకుంది అనే చర్చ కొంత ఒక రకంగా కాంగ్రెస్ పార్టీలో, మరోవైపు తెలంగాణ రాజకీయాల్లో కూడా ఉంది. అయితే ఈ క్రమంలో ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, గత కొంతకాలంగా బీసీల నినాదం తెలంగాణ కాంగ్రెస్లో కొంత బాగా హాట్ టాపిక్ అయింది. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కూడా బీసీలకు పార్లమెంటుకు రెండు స్థానాలు కేటాయించాలనే చర్చ జరిగింది. మరోవైపు పార్లమెంటుకు సంబంధించినటువంటి, అట్లాగే ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఆయన చెప్పాడు, అప్పట్లో ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి థాక్రే కూడా అష్యూరెన్స్ ఇచ్చాడు. అయినప్పటికీ కూడా ఎన్నికల సమయానికి బీసీలకు పెద్దపీట వేయలేకపోయింది కాంగ్రెస్ పార్టీ. ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి ఎమ్మెల్సీ ఎన్నికలను చూడాల్సినటువంటి అవసరం ఉంది, బై ఎలక్షన్స్. ఈ ఖచ్చితంగా ఈ రెండు స్థానాలు కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే అవకాశం కూడా ఉంది. ఈ తరుణంలో బీసీలకు కనుక కొంత నిర్లక్ష్యం చేస్తే ఖచ్చితంగా మరోసారి బీసీల నుంచి కొంత వ్యతిరేకత వినిపిస్తుందని కొంత ఆలోచించినట్టుంది కాంగ్రెస్ పార్టీ. దీనికోసం ఖచ్చితంగా బీసీలకు పెద్దపీట వేసింది. మరోవైపు మహేష్ కుమార్ గౌడ్ కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజేషన్గా కొంత ముందుకెళ్ళడానికి ఆయన గత కొంతకాలంగా కొన్ని ఏళ్ళుగా కృషి చేస్తున్నాడు వర్కింగ్ ప్రెసిడెంట్గా. మరోవైపు ఆయన కూడా కొంత ఆయన అసెంబ్లీ సీటును కూడా త్యాగం చేసినటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే మహేష్ కుమార్ గౌడ్ వైపే కాంగ్రెస్ పార్టీ మొగ్గు చూపింది. ఇక బల్మూరి వెంకట్ విషయం తీసుకుంటే, పెద్ద ఎత్తున బల్మూరి వెంకట్ అనేక పోరాటాల్లో ఎన్ఎస్యూఏ ప్రెసిడెంట్గా అనేక ఉద్యమాలు చేశాడు, పోరాటాలు చేశాడు. గతంలో జైల్లో ఉన్నటువంటి బల్మూరి వెంకట్ని రాహుల్ గాంధీ స్వయంగా జైలుకు వెళ్ళి పరామర్శించినటువంటి నేపథ్యం కూడా తెలంగాణ రాజకీయాల్లో ఉంది. ఈ తరుణంలోనే ఆయన గతంలో హుజూరాబాద్ ఎన్నికల్లో బై ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు. ఈ తరుణంలో ఆయనకు కూడా కొంత కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అష్యూరెన్స్ ఇచ్చింది, కాబట్టి బల్మూరి వెంకట్కి కొంత ఆ దిశగా ఆలోచించినటువంటి పరిస్థితి. సో ఈ క్రమంలోనే మహేష్ కుమార్ గౌడ్ పేరు, మరోవైపు వెంకట్ బల్మూరి పేరు ఇలా ఖరారు చేస్తూ ఏఐసీసీ ఇచ్చినటువంటి అధికారిక ప్రకటన. ఈ తరుణంలోనే ఇప్పుడు నెక్స్ట్ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎవరు కాబోతున్నారు? కోదండరామ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. మరోవైపు అద్దెంకి దయాకర్ పేరా, లేదంటే కనుక మైనార్టీ కోటాలో ఉన్నటువంటి ఆ వ్యక్తి, ఇక్కడ మరీ కన్ఫ్యూజన్. సో ఇక అద్దెంకి దయాకర్ని పార్లమెంట్ ఎన్నికలకి ఏమన్నా పార్లమెంట్ అభ్యర్థిగా ఏమన్నా పోటీ చేసే ఆలోచన కాంగ్రెస్ పార్టీ చేస్తుందా? సో ఇట్లా అనేక అంశాలు తెర మీదకి వస్తున్నాయి. ఎందుకంటే అద్దెంకి దయాకర్కి ఆల్రెడీ సూచనప్రాయంగా పూర్తిస్థాయిలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అంటూ కూడా వార్తలు వచ్చింది, ఆయనే స్వయంగా చెప్పాడు. అయినప్పటికీ కూడా ఇక్కడ ఆల్ ఆఫ్ సడన్ అధికారిక ప్రకటన విషయం తీసుకుంటే ఊహించినటువంటి విధంగా మహేష్ కుమార్ గౌడ్ తెర మీదకి వచ్చాడు. సో ఖచ్చితంగా బీసీలకు పెద్దపీట ఇచ్చారని కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇక గవర్నర్ కోటాలో అద్దెంకి ఉండబోతున్నారా, లేదంటే కనుక పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థిగా అద్దెంకి పోటీ చేయబోతున్నారా, ఈ అంశాలకు క్లారిటీ రావాలంటే ఖచ్చితంగా మరికొన్ని రోజులు ఆగాల్సిందే. మరోవైపు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కొంత వ్యూహాత్మకంగా తెలంగాణలో అడుగులు వేస్తుంది. ఎందుకంటే ఇక్కడ కనుక అద్దెంకి దయాకర్ని ఈ కోటాలో మొదటి వ్యక్తిగా నిలబెడితే ఖచ్చితంగా ఎస్సీల నుంచి కూడా ఇంకొక దగ్గర నుంచి కూడా కొంత కాంపిటీషన్ వచ్చే అవకాశం ఉంది. నాగర్ కర్నూలు కానీ, లేకుంటే ఇంకా ఇతరత్ర ఏరియాస్ నుంచి కూడా కొంత ఎస్సీ నియోజకవర్గం సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి సీనియర్ నాయకుల నుంచి కూడా కొంత ఎస్సీలకు మాకు కూడా ప్రియారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందనే అంశాల అంటే ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ ఆలోచించడం పక్కన పెడితే స్పష్టంగా బీసీలకైతే ఈసారి
కొంత వెయిటేజ్ ఇచ్చింది అని మాత్రం స్పష్టంగా చెప్పుకోవాలి. మొత్తం మీద అధికారిక ప్రకటన వెలువడినటువంటి నేపథ్యం, ఇక నామినేషన్ పదవులు కూడా సందడి కాంగ్రెస్ పార్టీలో చేయనుంది. ఈ తరుణంలో దాదాపుగా 25 నుంచి 30 నామినేషన్ పోస్టులు కూడా కొంత త్వరలోనే భర్తీ కాబోతున్నట్టు కూడా వార్తలు వస్తున్న ఇప్పటికే కసరత్ తీవ్రంగా చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. సో ఇక ఎవరెవరు ఏ ఏ వర్గాలకు పెద్దపీట ఉంటుంది అనేది మాత్రం కొంత వెయిట్ చేసి చూడాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హ్యాష్ ట్యాగ్ యూ.